हरे कृष्णा प्रभु जी, हरे कृष्ण माता कृष्णा जी, हरे प्रभु जी, दंडवत प्रणाम। कृष्ण माता जी, दंडवत प्रणाम। तो प्रेयर जाता मंडी। ओम अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदांतिकम्। वंदेहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकांता राधाकांता नमोस्तुते। सप्तकांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वांछाकल्पतरुभ्यश्च कृपा सिंधुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने। नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त बृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो हरे कृष्ण प्रभु जी वासुदेवाय। हरे कृष्ण माता जी। सो 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నామండి 32వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామండి. సో 10 శ్లోకాల వరకు కూడా ఏం చెప్తున్నారండి అంటే కర్మబంధనం గురించి చెప్తున్నారు. ఏ విధంగా మనము బ్రహ్మలోకం వరకు చేరుకున్నా కానీ ఏ విధంగా మనము బ్రహ్మలోకం నుంచి మనం మళ్ళీ ఆధ్యాత్మిక లోకానికి బ్రహ్మతో పాటుగా ఎలా వెళ్తాము, లేదు అంటే అంతకంటే కింద లోకాలకి వెళ్ళినప్పుడు లేదా అక్కడి నుంచి కూడా ఇంద్రియ భోగం వలన పతనం చెందితే మళ్ళీ ఏ విధంగా కింది లోకాలకు వస్తాం. సో బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కానీ ప్రళయ సమయం వరకు వెయిట్ చేయకపోతే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం లేదు. మరి ఎప్పుడు వస్తుంది ఆ ప్రళయం అంటే బ్రహ్మ యొక్క 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రళయం వస్తుందో అప్పుడు బ్రహ్మ భగవంతుడి దగ్గరికి వెళ్తారు, అంటే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. సో అలా వెళ్ళినప్పుడు బ్రహ్మతో పాటు మనం కూడా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ మనకి కనుక పూర్తిగా అర్హత లేదనుకోండి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి, కానీ ప్రళయం వచ్చేసింది, అప్పుడు ఏమవుతుంది అనంటే బ్రహ్మతో పాటు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళి ఆ గర్భోదక విష్ణువులోనో లేకపోతే కారణోదక విష్ణువులోనో మనం కలిసిపోయినా మళ్ళీ సృష్టి క్రమం అనేది స్టార్ట్ అయినప్పుడు, అంటే మళ్ళీ బ్రహ్మ ఉద్భవించినప్పుడు, అప్పుడు ఈ జీవులు కూడా తిరిగి ఈ భౌతిక లోకంలోకి వచ్చేస్తారు. అంతవరకు చూసామండి 11వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అతతం సర్వభూతానాం హృత్పద్మేషు కృతాలయం కృతానుభావం శరణం కృతానుభావం శరణం ప్రజభావేన భూమిని ప్రజభావేన భూమిని. కనుక ఓ జనని, ఎల్లరి హృదయముల యందు ఆసీనుడై ఉన్నటువంటి భగవాను నేరుగా భక్తి యోగముచే ఆశ్రయించుము. సో ఇప్పుడు కంక్లూజన్ స్టేట్మెంట్ కపిల భగవానుడు చెప్తున్నటువంటిది ఏమిటి అంటే, నువ్వు ఏదేదో యోగాలు చేసి ఏవేవో లోకాలకి వెళ్ళిపోయి ఆ లోకాల ద్వారా నువ్వు ఒకవేళ భగవద్ధామానికి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తే ఎంత కష్టము అనేటువంటి విషయం చెప్తారు. అంత కష్టాన్నైనా సరే పడి నువ్వు బ్రహ్మలోకం వరకు చేరుకుంటే ఆ తర్వాత లోకమైనటువంటి ఆధ్యాత్మిక లోకానికి చేరుకోవటానికి కూడా నీకు వెంటనే నీకు కుదరదు, ప్రళయ సమయం వరకు ఎదురు చూడాల్సిందే. కాబట్టి ప్రళయ సమయం వరకు ఎదురు చూసి నువ్వు ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడం నీకు కరెక్ట్ పద్ధత, లేదు అంటే భక్తి యోగం కనుక చేస్తే నువ్వు డైరెక్ట్ గా ఏ లోకానికి వెళ్ళకుండానే బ్రహ్మలోకానికి కూడా వెళ్ళకుండానే డైరెక్ట్ గా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు భక్తి యోగం చెయ్యి. అంటే ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఢిల్లీ వెళ్ళాలి అంటే మనం ఒక ట్రైన్ ఎక్కామనుకోండి,
ట్రైన్ ఎక్కితే మనం మన ముందు మన బెంగళూరు దాటిపోతుంది, తర్వాత నెక్స్ట్ స్టేట్కి వెళ్తుంది, మళ్ళీ ఆ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తుంది, ఆ స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి వెళ్తుంది, ఆ తర్వాత లాస్ట్ స్టేట్ లాస్ట్ విలేజ్ ఢిల్లీ అవుతుంది. అలా ఒక్కొక్క స్టేషన్ని మారుకుంటూ నువ్వు ఢిల్లీ వరకు వెళ్ళాలా, లేకపోతే ఢిల్లీలో బెంగళూరులో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా ఢిల్లీ చేరుకోవాలా అనేటువంటిది మన చాయిస్. ఒకవేళ నేను లేదు, నేను కష్టపడతాను, నేను నాకు ఇదే మార్గం తెలుసు, ఇదే కరెక్ట్, ఇదే గ్యారంటీగా నేను వెళ్తాను అని కనుక ట్రై చేస్తే, ఢిల్లీ వెళ్ళే లోపల మధ్యలో ఉన్నటువంటి 100 స్టేషన్లు 50 స్టేషన్లు ఏవేవైతే ఉన్నాయో ఇవన్నిట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ముందుకు వెళ్తామా లేదా అనేటువంటి గ్యారంటీ అనేది ఉండదు. అదే నువ్వు ఫ్లైట్ ఎక్కి అనుకుంటే డైరెక్ట్గా ఆ జర్నీలోకి వెళ్ళిపోగలవు. సో ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళేటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో అదే భక్తి యోగం. సో ఈ భక్తి యోగాన్ని కనుక చేసి డైరెక్ట్గా నువ్వు భగవంతుడినే కనుక నువ్వు ధ్యానం చేస్తే, భగవంతుడి మీదనే కనుక నువ్వు అంటే అందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవాను మీదనే కనుక నువ్వు నేరుగా భక్తి యోగాన్నితో కనుక ఆశ్రయిస్తే అది ఈజీ పద్ధతి అనేటువంటి కపిల భగవానుడు కూడా మనకి చెప్తున్నారు. మనుజుడు పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడితో ప్రత్యక్ష సంపర్కమును పొంది అతనితో తనకు గల నిత్య సంబంధమును అంటే ప్రేయసిగా, పరమాత్మునిగా, పుత్రునిగా, మిత్రునిగా లేదా ప్రభువుగా పునరుద్ధరించుకునగలడు. ఈ విధముగా అతడు దేవదేవునితో పలు విధములుగా దివ్యముకు ప్రేమయుత సంబంధమును పునఃస్థాపించుకునగలడు. అట్టి భావనయే నిజముకు ఏకత్వము. మాయావాద తత్వవేత్తల ఏకత్వ భావనము వైష్ణవ తత్వవేత్తల ఏకత్వ భావనము భిన్నమైనటిది. వారిరువురును భగవానుని యందు లీనమవగోరిను వైష్ణవులు మాత్రం తన వ్యక్తిత్వమును కోల్పోవరు. ప్రేయసిగా, తల్లిదండ్రులుగా, స్నేహితులుగా లేదా సేవకునిగా తమ వ్యక్తిత్వమును వారు నిలుపుకునగోరుదురు. యాక్చువల్గా నిజమైనటువంటి ఏకత్వము ఏమిటి అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారనమాట. నిజమైనటువంటి ఏకత్వము అంటే మాయావాదులు చెప్పినట్లు బ్రహ్మలో ఐక్యం అయిపోవడం కాదు నిజమైనటువంటి ఏకత్వము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో వైష్ణవులు వాళ్ళ ఏకత్వాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తారు అంటే భగవంతుడితో తనకున్నటువంటి సంబంధాన్ని పునఃస్థాపించుకోవడమే వాళ్ళకి నిజమైనటువంటి ఏకత్వము. ఎలాంటి సంబంధాలు అనేటువంటివి ఇక్కడ ఒక 5 రకాల సంబంధాలు ఇక్కడ చెప్తున్నారు. ఏంటి అంటే ప్రేయసి, లేదంటే పరమాత్ముడిగా, పుత్రునిగా, మిత్రునిగా లేదా ప్రభువుగా. భగవంతుని ఇన్ని రకాలుగా మనం మన రిలేషన్స్ తోటి ఎస్టాబ్లిష్ చేసుకుని భక్తి భావన కనుక చేస్తే అది నిజమైనటువంటి ఏకత్వము అనేటువంటి చెప్తున్నారు. ఆధ్యాత్మిక జగమనందు ప్రభువు దాసుడు ఒక్కటే అది ఏ పూర్ణత్వ స్థితి. సేవ్య సేవక సంబంధము ఉన్నప్పటికీ ఇరువురును ఒకే స్థితి ఎందు నిలిచియుడు అది ఏకత్వము. కపిల భగవానుడు తన తల్లికి ఉపదేశము కావించుచు ఆమెకి ఎట్టి పరోక్ష విధానము అవసరము లేదని పలికెను. భగవానుడే పుత్రునిగా ఉదయించినందున ఆమె అదివరికే ప్రత్యక్ష విధానమున నెలకొని ఉన్నది. పూర్ణత్వ స్థితిలో అదివరికే నెలకొని ఉన్నందున నిజమునకు మరికొంత ఉపదేశము ఆమెకు అవసరమే లేదు. ఆమె ప్రస్తుతము పాటించే విధానమునే కొనసాగింపమని కపిల భగవానుడు ఉపదేశించను. కనుకనే అతడు తన తల్లిని భామిని అని సంబోధించను. ఆమె అదివరకే భగవానుని తన పుత్రునిగా తలచుచున్నది అని అది సూచించను. భక్తి యోగమునే ప్రత్యక్షముగా చేపట్టమని కపిల భగవానుడు దేవహూతికి ఉపదేశించను. ఇలైనా భక్తి రహితముగా మనుషుడు మాయాబంధము నుండి బయటపడజాలదు. సో యాక్చువల్గా ఏదైతే భక్తి యోగం అంటే ఏంటంటే అంటే డైరెక్ట్గా భగవంతుడికే సేవ చేసేటువంటి ఏదైతే ఉందో విధానము అది భక్తి యోగం. మరి దేవహూతి పుత్రుడే స్వయంగా భగవానుడు. మరి అలాంటప్పుడు మరి ఒక రిలేషన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవటమే భక్తి యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఆ రిలేషన్ ఆమె ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసేసుకుంది. సో భగవంతుడితోటి ఆమెకు ఉన్నటువంటి బంధం ఏమిటి అంటే పుత్రుడు తల్లి బంధం. సో ఆ బంధంతో నువ్వు కనుక కొనసాగిస్తే నువ్వు భక్తి యోగం చేసినట్లే. సో నువ్వు అదే కంటిన్యూ చెయ్యి అని చెప్తున్నారు. నువ్వు భక్తి యోగంలో ఉన్నావు అది కంటిన్యూ చెయ్యి, అదే నీకు మంచిది అని చెప్తున్నారు. అలా కాకుండా ఇండైరెక్ట్ మెథడ్స్లో కనుక భగవద్ధామానికి వెళ్ళాలి అనుకుంటే అందులో భక్తి అనేటువంటిది కొంత ఉండదు. సో భక్తి అనేటువంటిది లేకుండా కనుక మనిషి భగవద్ధామానికి వెళ్ళాలి అని చేసేటువంటి ప్రయత్నం కొంచెం కష్టతరమైనటువంటి ప్రయత్నం. అది మాయ నుంచి మనల్ని బయట పడేయటానికి అవకాశం తక్కువగా ఉన్నటువంటి ప్రయత్నం అన్నమాట. సో నెక్స్ట్ ఆద్యహా స్థిర చరాణాం యో
వేద గర్భః సహర్షిభిః యోగేశ్వరై కుమారాద్యైః సిద్ధైర్యోగ ప్రవర్తకై వేద దృష్ట్యాభిమానేన నిస్సంగేనాపి కర్మణా సత్తుత్వాత్ సగుణం బ్రహ్మ సంసృత్య పునః కాలే కాళేనేశ్వర మూర్తినా జాతే గుణ వ్యతికరే యతా పూర్వం ప్రజాయతే ఐశ్వర్యం పారమేష్ట్యం చ తే అపి ధర్మ వినిర్మితం నిషేవ్య పునరాయాంతి గుణవ్యతికరే సతి ప్రభుజీ వాయిస్ చాలా స్లోగా వినిపిస్తుంది ప్రభుజీ నాకు బాగానే వినిపిస్తుంది మాతాజీ మీ ఫోన్ లో ఏదో ప్రాబ్లం ఉందేమో చెక్ చేయండి మాతాజీ ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ బాగానే వినిపిస్తుంది ఏమో ప్రభుజీ ఈరోజు చాలా లోగా వినిపిస్తుంది ఇంకా వాల్యూమ్ పెంచండి మాతాజీ ఓ జనని దేవదేవుని కొందరు విశేషమగు స్వార్థగతితో అర్చించవచ్చు కానీ బ్రహ్మదేవుని వంటి దేవతలు సనత్కుమారాది మహర్షులు మారీచాది మహామునులే సృష్టి సమయమున తిరిగి ఈ భౌతిక జగత్తునకు రావాల్సి వచ్చును. త్రిగుణ ప్రభావము ఆరంభమైనప్పుడు వేదగర్భుడును సృష్టికర్తయ్యను అగు బ్రహ్మదేవుడు యోగ ప్రవర్తకులకు ప్రవర్తకులకు మహర్షులు తిరిగి కాల ప్రభావమునకు వత్తురు. కర్తృత్వ రహితమగు కర్మల ద్వారా ముక్తిని బడసి తొలి పురుషావతారమును చేరినప్పటికీ పూర్వమున్నటువంటి రూపములయందు స్థానములయందే వారు సృష్టి సమయమునగా తిరిగివద్దురు. సో ఇది మనకి మంచిగా అర్థం చేసుకుంటే కనుక ఈ శ్లోకం నుంచి మనకి తెలుస్తుందండి. ముక్తిని సాధించాము అనేటువంటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ముక్తిని సాధించకుండానే సాధించాము అని అనుకుంటారు అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడైతే సృష్టి అనేది జరగడం జరుగుతుందో, సృష్టి అనేది స్టార్ట్ అవుతుందో, అంటే భగవంతుడు ఈ యొక్క భౌతిక లోకాలని స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే ముందు ప్రథమ పురుషావతారంగా ఆవిర్భవిస్తారు. సో ప్రథమ పురుషావతారంగా అంటే ఎవరు అండి? ప్రథమ పురుషావతారం ఎవరండి? కారణోదక సాయి విష్ణువు. కారణోదక సాయి విష్ణువు నుంచి ద్వితీయ పురుషావతారం వస్తారు, అది గర్భోదక సాయి విష్ణువు. మరి గర్భోదక సాయి విష్ణువు కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల నుంచి వస్తారు, అంటే ఒక్కొక్క వెంట్రుక నుంచి ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు వస్తారు. ఒక్కొక్క గర్భోదక సాయి విష్ణువు ఒక్కొక్క విశ్వానికి పరమాత్మ, అంటే అనేక విశ్వాలు వచ్చినప్పుడు అనేక గర్భోదక సాయిలు ఆయన అనేక రోమకూపాల నుంచి వస్తారు. ఒక్కొక్క గర్భోదక సాయి నుంచి బ్రహ్మదేవుడు వస్తారు. సో ఇలా వీళ్ళందరూ అంటే సృష్టి ఆరంభించబడినప్పుడు బ్రహ్మదేవుడు మొట్టమొదటి జీవి, గొప్ప జీవి అయినటువంటి, అంటే ఇప్పుడు సృష్టి అంత ఆరంభానికంటే మొట్టమొదటి జీవి ఎవరైతే ఉన్నారో అలాంటి బ్రహ్మదేవుడు సైతము ఈ యొక్క సృష్టిలోకి రావడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఒకవేళ బ్రహ్మదేవుడు కూడా మోక్షాన్ని సాధించినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు? అంటే ఈ భౌతిక లోకాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? కారణోదక సాయి విష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి భౌతిక లోకాలు రావడము పోవడం అనేది జరుగుతుంది. అయితే మరి ఎప్పుడైతే ఈ యొక్క గాలి పీల్చుకున్నారో కారణోదక సాయి విష్ణువు, అప్పుడు బ్రహ్మదేవుడితో సహా, అంటే మనం ఒక విశ్వం గురించే మాట్లాడుతున్నాం, అలాంటివి అనేక విశ్వాల్లో ఉన్నటువంటి అనేక బ్రహ్మదేవుళ్ళు కూడా కారణోదక సాయి విష్ణువులోకి వెళ్ళిపోతారు. కారణోదక సాయి విష్ణువులోకి వెళ్తారు కానీ వాళ్ళు ఏమి పూర్తిగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోయి శాశ్వతంగా ముక్తిని సాధించరు.
వాళ్ళు వాళ్ళ వాళ్ళ రూపాలలోనే కారణోదక సాయి విష్ణువులో ఉంటారు. మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ సృష్టి ఆరంభమవుతుందో మళ్ళీ వాళ్ళ రూపాలతోటి మళ్ళీ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. అంటే సృష్టి ఆరంభం సమయంలో ఎవరైతే ముక్తి సాధించాము, ఆల్రెడీ నేను ముక్తుడైపోయాను, భగవంతుడు ఐక్యం అయిపోయాను అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఐక్యం అవ్వట్లేదు. వాళ్ళు వాళ్ళ రూపాల్లోనే కారణోదక సాయి విష్ణువులు ఉంటున్నారు కొంతకాలం, మళ్ళీ సృష్టి ఆరంభమయ్యేంత వరకు. కాబట్టి పరిపూర్ణమైనటువంటి ముక్తిని సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే యోగ విధానాల ద్వారా కానీ లేకపోతే అనేక రకాలైనటువంటి వాళ్ళ యొక్క అభ్యాసాల ద్వారా కానీ, వాళ్ళ వాళ్ళు ఇండైరెక్ట్ మార్గాల ద్వారా గనక, భక్తి యోగం కాకుండా ఇండైరెక్ట్ మార్గాల ద్వారా గనక ముక్తి సాధించాము, అంటే బ్రహ్మంలో ఐక్యం అయ్యాము, లేకపోతే భగవంతుల్లో ఐక్యం అయ్యాము, మిగిలినటువంటి ముక్తులు ఏవైతే ఉన్నాయో, సాయుధ్య ముక్తిని ఇలాంటివన్నీ ఏవైతే ముక్తులు ఉన్నాయో, ఇలాంటి ముక్తులన్నీ సాధించినటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా పర్మనెంట్గా శాశ్వతమైనటువంటి లోకంలోకి వెళ్ళటం లేదు. వాళ్ళు టెంపరీగా ఒక లొకేషన్లో ఒక ప్రదేశంలో ఉంచబడుతున్నారు. మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వస్తున్నారు. అందుకని ఇక్కడ వేదగర్భుడును సృష్టికర్తయును బ్రహ్మదేవుడు సైతం కూడా తిరిగి వస్తున్నారు. ఒకవేళ బ్రహ్మదేవుడికి ముక్తి సాధించేటువంటి అర్హత వచ్చిందనుకోండి, అంటే బ్రహ్మదేవుడు కారణోదక సాయి విష్ణు అంటే ప్రథమ పురుషావతారంలో ఐక్యం అయిపోవడం కాకుండా అంతకు దాటి కృష్ణలోకానికి వెళ్ళిపోయారు అనుకోండి, మరి నెక్స్ట్ సృష్టి ఆరంభించబడినప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడి పదవికి ఎవరైతే అర్హులో వాళ్ళు బ్రహ్మదేవుడిగా వచ్చేస్తారు. అంటే ముక్తి సాధించినటువంటి బ్రహ్మదేవుడి పదవికి అర్హుడుగా ఉన్నటువంటి నెక్స్ట్ జీవి ఎవరున్నారో వాళ్ళు బ్రహ్మదేవుడిగా రావడం అనేది జరుగుతుందన్నమాట. అలాంటి అర్హత కనుక ఎవరికి లేదనుకోండి, అప్పుడు స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుడిగా వచ్చేస్తారు. సో అందుకనే ఇక్కడ కాల ప్రభావంలో వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు అంటే కారణోదక సాయి ప్రథమ పురుషావతారంలోకి వెళ్తారు. సో అక్కడి నుంచి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు వీళ్ళంతా. బ్రహ్మదేవుడు ముక్తిని బడయుట సర్వులకు విదితమే, కానీ అతడు మాత్రం తన భక్తులకు మోక్షమును వసగజాలడు. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తే బ్రహ్మదేవుడు మనకి మోక్షాన్ని ఇవ్వలేరు, కానీ ఆయనకు మాత్రం మోక్షం వస్తుంది. ఎందుకంటే ఆయన మనలాగా ఒక దేవతను ఆశ్రయించలేదు, ఆయన స్వయంగా శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించారు. కాబట్టి ఆయన ఎవరైతే ముక్తిని ఇవ్వగలరో ఆయన్ని ఆశ్రయించారు కాబట్టి ఆయన ముక్తి పొందగలుగుతారు. కానీ మనము బ్రహ్మ విష్ణువు లేకపోతే బ్రహ్మ లేకపోతే శివుడు లేకపోతే మిగిలినటువంటి ఇతర దేవతలు ఆశ్రయించి ఉంటాం కాబట్టి వాళ్ళు ఎవ్వరూ మనకి ముక్తిని ఇవ్వలేరు కాబట్టి మనం వాళ్ళ ద్వారా ముక్తిని పొందలేము అని చెప్తున్నారు. బ్రహ్మ రుద్రాదుల వంటి దేవతలు ఏ జీవికి కూడా ముక్తిని వసగజాలరు. భగవద్గీత ఎందు ధృవపరచబడినట్లుగా దేవదేవుడు శ్రీకృష్ణుని శరణు చొచ్చిన వాడే మాయాబంధము నుండి ముక్తిని పడయగలడు. బ్రహ్మదేవుడు ఆద్య స్థిర చరణం అని పిలువబడినాడు. అతడే తొలి సృష్టింపబడిన జీవుడు, తొలిగా సృష్టింపబడిన జీవుడు. తన జన్మాంతరము అతడు సమస్త విశ్వమును సృజించను. సృష్టి విషయమున భగవానుడే అతనికి ఉపదేశమును వసగను. ఇచ్చట అతడు వేదగర్భునిగా పిలువబడినాడు, అనగా వేదముల పూర్ణ ప్రయోజనమును అతడు ఏరుగును. అతడు ఎల్లవేళలా మరీచి, కశ్యపుడు, సప్తర్షులు వంటి మహానుభావులను, సనకాది యోగి పొంగవులను, ఆధ్యాత్మికోన్నతిని పడిచినటువంటి పలు ఇతర జీవులను కూడి ఉండను. అయినను అతడు స్వార్థగతిని అంటే భగవానునికి భిన్నముగా కలిగి ఉండును. భేద దృష్ట్యా అనగా బ్రహ్మదేవుడు కొన్ని మార్లు తనను స్వతంత్రునిగా తలచుచు లేదా స్వతంత్రములైనటువంటి త్రిమూర్తి అవతారంలో తాను ఒకడిని అని భావించును. బ్రహ్మదేవునికి సృష్టి కార్యము వసగబడగా విష్ణువుకు పోషణము, రుద్రునికి లయ కార్యము వసగబడినది. ఈ మువ్వురును దేవదేవుని గుణావతారములు, వీరిలో ఎవ్వరును స్వతంత్రుడు కారు. తానును రుద్రుని అంత స్వతంత్రుడుని అని బ్రహ్మదేవుడు తలచిడి కారణమునే భేద దృష్ట్యా అనే పదం ప్రయోగించబడింది. కొన్ని మార్లు బ్రహ్మదేవుడు తాను స్వతంత్రుడును అని తలచుచు అతని అర్చించువాడును బ్రహ్మదేవుడు స్వతంత్రుడనియే భావించను. ఈ కారణము చేతనే విలయానంతరము తిరిగి త్రిగుణముల కలయికచే సృష్టి జరిగినప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చును. ఎందుకు మళ్ళీ బ్రహ్మదేవుడికి ముక్తి రాకుండా తిరిగి వస్తారు అని అంటే, కొన్ని కొన్ని సందర్భాల్లో బ్రహ్మదేవుడు ఏమనుకుంటారు అంటే నేను త్రిమూర్తుల్లో ఒక్కడిని అని అనుకుంటారు. త్రిమూర్తులు స్వతంత్రమైనటువంటి వాళ్ళు. సో ఇలాంటి స్వతంత్రమైనటువంటి వాళ్ళల్లో ఒకడినైనటువంటి నేను కూడా స్వతంత్రుణ్ణి అనేటువంటి భావనలో బ్రహ్మదేవుడు ఉండి
ఉంటారు కాబట్టి ఉన్నారు కాబట్టి మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు తిరిగి వస్తున్నారు అన్నమాట. అంటే బ్రహ్మదేవుడు అంతటోడికే మళ్ళీ ముక్తి అనేది లభించటం లేదు, తిరిగి తిరిగి వస్తూనే ఉన్నారు అని చెప్తున్నారు. అంటే ఆ స్వతంత్రుణ్ణి అనుకోవడమే మిథ్యాహంకారం అన్నమాట. కానీ బ్రహ్మదేవుడే నేను స్వతంత్రుణ్ణి అని అనుకున్నప్పుడు ఇక బ్రహ్మదేవుడిని అర్చించేటువంటి వాడు కూడా అలానే అనుకుంటారు అన్నమాట. ఈ కారణం చేతనే విలయానంతరం తిరిగి త్రిగుణముల కలయిక చే సృష్టి జరిగినప్పుడు బ్రహ్మదేవుడు తిరిగి వచ్చాడు. అనగా అతడు దేవదేవుని దరిచేరినను, ఆధ్యాత్మిక జగమునందే నిలిచి ఉండలేడు. అంటే దేవదేవుని దరిచేరడం అంటే మహావిష్ణువులోకి వెళ్ళిపోవడం. మహావిష్ణువు అంటే కారణం కదా, సాయి విష్ణువు తొలి పురుష అవతారం. బ్రహ్మదేవుడు తిరిగి వచ్చును అనేది విషయము అతి ప్రధానమైనది. బ్రహ్మదేవుడు మహర్షులు మహాయోగి శివుడు సామాన్య జీవులు కారు. పరమశక్తివంతులైనటువంటి అవ్వారులు యోగ సిద్ధులను కలిగి ఉన్నారు. అయినను భగవానుతో ఏకము కావాలని యత్నించడి కారణమును వారు తిరిగి రావాల్సి వచ్చుచున్నది. తాను భగవానుతో సమానుడును అని తలచినంత వరకు మనుషుడు పూర్ణముగా పరిశుద్ధుడు గాని పూర్ణముగా జ్ఞానవంతుడు జ్ఞాన సంపన్నుడు గాని కాడు అని శ్రీమద్ భాగవతం నందు తెలుపబడినది. భౌతిక సృష్టి విలయమునందిన పిదప తొలి పురుషావతారమును చేరినప్పటికీ వారందరూ మరల భౌతిక జగమునికే తిరిగి వచ్చారు. భగవానుడు భౌతిక దేహములతో అరుదించననియు కనుక భగవద్ రూపమును ధ్యానించుట బదులు నిరాకారమును ధ్యానించవలనియు నిరాకారవాదులు తలచుట నిజమునకు గొప్ప పతనమే. ఈ పొరపాటు వల్లనే గొప్ప యోగులు లేదా మహామునులు సైతము సృష్టి సమయమున తిరిగి వచ్చారు. నిరాకారవాదులుగా కానీ అద్వైతులుగా కానీ వారలు నేరుగా భక్తి యోగమును చేపట్టి భగవత్ ప్రేమను ఉద్దికావించుకుని ముక్తిని బడయవలను. శ్రీకృష్ణ భగవానుని ప్రభువుగాను మిత్రునిగాను పుత్రునిగాను చివరకు ప్రియునిగాను ఎంత అధికముగా తలచినచో అంత అధికముగా అట్టి భక్తి యోగము వృద్ధి చెందగలదు. ఆధ్యాత్మిక వైవిధ్యం అనేది ఎల్లవేళ నిలిచియే ఉండను. మరి ఇలాంటి బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా స్వతంత్రులు కారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళకి కాకపోతే కొన్ని సిద్ధులు ఉన్నాయి. సో వాళ్ళకి ఆ ఉన్నటువంటి సిద్ధులతోటి మేము కనుక స్వతంత్రులము అని అనుకుంటే వాళ్ళు కూడా పతనం చెందుతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. కానీ నిరాకార వాళ్ళు అంటే అంత గొప్పటోళ్ళే భగవంతుడే స్వయంగా బ్రహ్మదేవుడికి సృష్టి యొక్క జ్ఞానాన్ని బోధించి సృష్టిని కొనసాగించమని చెప్పినా అంత అంటే స్వయంగా భగవానుడితో ఇంటరాక్షన్ ఉన్నటువంటి బ్రహ్మదేవుడి లాంటి వాళ్ళే పతనం చెందితే మరి మాయావాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరాకారాన్ని ధ్యానం చేయటం వల్ల నిరాకారంలో కలిసిపోదాము అని అనుకోవడంలో వాళ్ళు అలాంటి వాళ్ళు ఇంకా ముక్తిని పొందేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు. యాక్చువల్గా మాయావాదుల్లో రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు బ్రహ్మవాదులు అంటారు, ఇంకొకళ్ళు మాయావాదులు అంటారు. బ్రహ్మవాదులు ఏమనుకుంటారు అంటే నిరాకార బ్రహ్మాన్ని నిరాకార బ్రహ్మాన్ని వాళ్ళు పూజిస్తారు, నిరాకార బ్రహ్మాన్ని ధ్యానిస్తారు, కానీ భగవానుడి యొక్క రూపాన్ని వాళ్ళు ద్వేషించరు. అలాంటి వాళ్ళు బ్రహ్మవాదులు అంటారు. కానీ మాయావాదులు ఉంటారు, ఏమంటారు అంటే నిరాకార రూపమే యాక్చువల్గా సోర్సు, అంటే బ్రహ్మజ్యోతే సోర్సు. ఈవెన్ భగవంతుడికి ఉన్నటువంటి రూపం కూడా బ్రహ్మజ్యోతి నుంచే వచ్చింది. బ్రహ్మజ్యోతే ఒక రూపాన్ని రూపాన్ని తీసుకుంటే అది శ్రీకృష్ణుడో శ్రీరాముడో అయ్యారు అని చెప్పేసి మాయావాదులు చెప్తుంటారు అన్నమాట. అయితే ప్రభుపాద కొంచెం సందర్భాల్లో ఏం చెప్తారు అంటే నువ్వు కనుక ఒకవేళ బ్రహ్మవాది అయితే నువ్వు నిరాకార బ్రహ్మంలో కలిసే అవకాశం ఉంది. కానీ ఒకవేళ నువ్వు బ్రహ్మవాదిగా కాకుండా భగవంతుడి యొక్క రూపాన్నే నువ్వు తప్పుగా ఆలోచిస్తే, అంటే భగవంతుడి రూపం నుంచి నిరాకార బ్రహ్మజ్యోతి వస్తుంటే కానీ నువ్వే ఉంటున్నావు, నిరాకార బ్రహ్మజ్యోతి నుంచి భగవంతుడు రూపాన్ని తీసుకుంటున్నారు అని అంటున్నావు. అంటే భగవంతుడి యొక్క రూపాన్నే నువ్వు భగవంతుడి యొక్క రూపం ఇయ్యడ నువ్వు చేస్తున్నటువంటి అపరాధము. సో భగవంతుడి యొక్క రూపం ఇయ్యడ గనక నువ్వు అపరాధం చేస్తే నువ్వు నిరాకార బ్రహ్మంలో కాదు పోయేది, నరకానికి వెళ్తావు అనేటువంటి విషయాన్ని ప్రభుపాదుల వారు గట్టిగా చెప్తారనమాట. అంటే ఎవరైతే మాయావాదులు ఉంటారో నిరాకార బ్రహ్మాన్ని పూజిస్తే పూజించు, కానీ భగవంతుడి యొక్క రూపాన్ని కనుక
నువ్వు అపరాధం గనక చేస్తే, భగవంతుడి యొక్క రూపం ఎడ గనక నీ యొక్క అపరాధ పూరిత భావన గనక ఉంటే నీకు నరకమే శరణ్యము అనేటువంటి విషయం ఆయన చెప్తారనమాట. అంటే అంటే వాళ్ళు బ్రహ్మజ్యోతికి వెళ్ళరు, వాళ్ళు నరకానికి వెళ్తారనమాట నిరాకారవాదులు. అది చాలా ఇంపార్టెంట్ విషయం, కానీ అది దాన్ని ఎక్కడ గట్టిగా అన్ని చోట్ల చెప్పరు. ఎందుకంటే చాలా మంది నిరాకారవాదులు భక్తులు, కానీ అలాంటి భక్తిలో ఉన్నటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళడం ఏంటి అని అంటే వాళ్ళు చేసినటువంటి అపరాధం అంత ఘోరమైనటువంటి అపరాధం. ఒక వైష్ణవుడు ఏడ అపరాధం చేస్తేనే మనము అన్ని అపరాధాల్లోకి అసలు మనం ఉపశమనం లేనటువంటి అపరాధాలు అనమాట అవన్నీ, వైష్ణవుడి ఏడ చేసేటువంటి అపరాధం. అలాంటిది భగవంతుడి యొక్క రూపం ఏడనే మనం అపరాధం చేస్తే మనకి భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశం ఎప్పటికీ రాదనమాట. సో అందుకనే వాళ్ళందరూ కూడా ఒకవేళ బ్రహ్మవాది అయి ఉంటే కూడా నువ్వు నిరాకార బ్రహ్మంలోనే నిలబడి ఉంటావు, ఎల్లవేళ అక్కడే ఉండవు. ఎప్పుడైతే మళ్ళీ సృష్టి ఆరంభం అవుతుందో అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. ఏమైనా డౌట్ ఉందండి ఈ శ్లోకంలో? ఇంపార్టెంట్ శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, కొంచెం సైన్స్ ఎక్కువ ఉందా? మళ్ళీ కొంచెం బ్రీఫ్ గా చెప్తారా ప్రభుజీ కాస్త? అంటే ఇప్పుడు ప్రభు అదే ప్రభుపాదుల వారు చెప్పారు కదా లాస్ట్ న, దానికన్నా ముందు కొంచెం చెప్పరా కాస్త? ఓకే, యాక్చువల్గా ఇప్పుడు కాల ప్రభావంలో బ్రహ్మదేవుడు కూడా, అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల కాలం కంప్లీట్ అయిపోయినప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతారు అని అంటున్నారు. అంటే మరి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిన వాళ్ళు ముక్తిని సాధించి వెళ్తే వాళ్ళు తిరిగి మళ్ళీ రారు, కానీ కాల ప్రభావం వల్ల కనుక వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, అంటే బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి, బ్రహ్మదేవుడి కాల పరిమితి అయిపోయింది. అంటే ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు ఉచ్ఛ్వాస నిశ్వాసలో అంటే ఇప్పుడు లోపలికి పీల్చుకున్నారు. సో లోపలికి పీల్చుకున్నప్పుడు సృష్టిలో ఉన్నటువంటి మొత్తం కూడా మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అంటే అవతల వాళ్ళకి అంటే ఇప్పుడు ఇప్పుడు ఆయనలోకి వెళ్ళిపోయారు అంటే వాళ్ళందరూ ముక్తి సాధించి వెళ్ళినట్లు కాదు, కాలం అయిపోయింది, సమయం అయిపోయింది వాళ్ళకి, అందుకని వాళ్ళు వెళ్ళారు. కానీ మరి ముక్తి సాధించాల్సినటువంటి అర్హత లేనటువంటి వాళ్ళు కూడా మరి భగవంతుల్లోకి వెళ్ళిపోతే మరి ముక్తికి మీనింగ్ ఏంటి? మేమందరం కష్టపడి ముక్తి సాధించాల్సినటువంటి అవసరం ఏంటి? ప్రళయం వచ్చేంత వరకు వెయిట్ చేస్తే అందరం వెళ్ళిపోతాం కదా, మనం కూడా వెళ్ళిపోతాం కదా భగవద్ధామానికి అని అనుకుంటే అది కాదు. ఎందుకంటే మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ బయటకు వస్తారు. అదే నువ్వు కనుక ముక్తి సాధించి వెళ్ళావనుకోండి మళ్ళీ ఎప్పటికీ రావాల్సినటువంటి అవసరం ఉంది, మళ్ళీ సృష్టి ఆరంభమైనా కానీ మళ్ళీ రావాల్సినటువంటి అవసరం. దానికి ఉదాహరణగా ఇక్కడ బ్రహ్మదేవుడి గురించి చెప్తున్నారు. సో బ్రహ్మదేవుడు అంతటోడే మళ్ళీ సృష్టి ఆరంభమైనప్పుడు తిరిగి మళ్ళీ భౌతిక లోకానికి వచ్చి మళ్ళీ సృష్టి కార్యక్రమాలు అన్ని చేస్తారు. ఎందుకు బ్రహ్మదేవుడిని ఉద్దేశించి చెప్తున్నారు అంటే బ్రహ్మదేవుడు ప్రథమ జీవి ఈ భౌతిక లోకంలో. ఇంకొకటి, బ్రహ్మదేవుడికి స్వయంగా ప్రత్యక్షంగా భగవంతుడే జ్ఞానబోధ చేశారు. జ్ఞానబోధ చేసి సృష్టికి సంబంధించినటువంటి రహస్యాల్ని, సృష్టిని ఎలా ఆరంభించాలి, సృష్టికి ఆరంభించడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని శక్తిని స్వయంగా భగవానుడే బ్రహ్మదేవుడికి ఇచ్చారు. మరి అంటే స్వయంగా భగవాన్ నుంచే జ్ఞానం పొందినటువంటి వ్యక్తి ఈ భౌతిక లోకంలోకి వచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు త్రిమూర్తులు, ఈ ముగ్గురంలో నేను ఒకణ్ణి, మీ ముగ్గురు కూడా స్వతంత్రులు అని అనుకోవడం వల్ల బ్రహ్మదేవుడు కూడా తన 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 కాలం అయిపోయిన తర్వాత కూడా ఆయన ముక్తిని సాధించట్లేదు, తిరిగి మళ్ళీ వస్తున్నారు. మళ్ళీ అలా అనుకోని బ్రహ్మ ఎవరైనా ఉంటే, అంటే భౌతిక సృష్టి అంటే ఇది ఒక్కటే కాదు కాబట్టి అనేక సృష్టిలు ఉన్నాయి కాబట్టి అలా అనుకోని బ్రహ్మ ఎవరైనా ఉంటే వాళ్ళు ముక్తిని సాధిస్తారు, అంటే వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. కానీ అలా అనుకున్నటువంటి బ్రహ్మలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ బ్రహ్మలు మళ్ళీ తిరిగి భౌతిక లోకంలోకి వస్తారు, మళ్ళీ బ్రహ్మ పదవికి అర్హులైతే బ్రహ్మ పదవిని తీసుకుంటారు, లేదంటే వేరే ఏదైనా పదవిని భగవానుడు వాళ్ళకి ఇస్తారు. సో అంటే ఇప్పుడు ఇప్పుడు బ్రహ్మకాలం అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? మొత్తం భౌతిక సృష్టి మొత్తం కూడా ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది భౌతిక సృష్టి మొత్తం? కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల నుంచి వచ్చింది, అందులోకి వెళ్ళిపోతాను. అంటే బ్రహ్మ 100 సంవత్సరాల కాలం అయిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిపోతాను మహతత్వంతో సహా. అర్థమైందా మాతాజీ? అంటే ఇక్కడ విష్ణు అంటే శివ బ్రహ్మ విష్ణు అంటే ఇక్కడ గర్భోదక సాయి అని అనుకోవాలి అంతే కదా ప్రభుజీ? లేదు మాతాజీ, గర్భోదక సాయి విష్ణు వేరు,
శివుడు వేరు. విష్ణు అంటే మరి అవతారం ఏంటి ప్రభుజీ, అంటే శివలాగా ఇచ్చినట్ట? విష్ణు అంటే ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క భౌతిక లోకానికి, భౌతిక లోకంలో సృష్టి స్థితి లయను చూడడం కోసం ముగ్గురిని నియమించారన్నమాట. ఈ ముగ్గురు కూడా భగవంతుడి యొక్క గుణావతారాలు. అంటే గర్భోదక సైజ్ చేస్తారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంతే అనుకోవాలి ప్రభుజీ. గర్భోదక సాయి నుంచి ఒక్కొక్క రామకోపాల నుంచి వస్తారు వీళ్ళు, గర్భోదక సాయి ఒక్కొక్క విశ్వానికి వస్తారు. మళ్ళీ ఈయన సృష్టి చేస్తారా అంతేనా ప్రభుజీ? బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒక్క నిమిషం మాతాజీ నేను ఇక్కడ డ్రా చేయడానికి ట్రై చేస్తాను, మీకు ఏమైనా అర్థమైందేమో చేయండి ప్రభుజీ ఒక్కసారి. కనిపిస్తుందా వైట్ బోర్డ్? కనిపిస్తుంది ప్రభుజీ. ఇప్పుడు అర్థం అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు ఇది కృష్ణుడు అనుకుందాం. ఓకే, కృష్ణుడు ప్రథమ పురుషావతారంగా విస్తరించారు. ఓకే ఓకే, ఇది కారణోదక సాయి విష్ణువు. ఓకే, కారణోదక సాయి విష్ణువు. ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాలు ఎన్ని ఉంటే అన్ని అన్ని విశ్వాలు వస్తాయి. ఓకే, కారణోదక సాయి విష్ణువు ఎన్ని ఉంటే అన్ని విశ్వాలు వస్తాయి. ఒక విశ్వం చూద్దాం, ఈ ఒక విశ్వానికి ఇది ఒక విశ్వం అనుకుందాం. ఇట్లా అనేక విశ్వాలు ఉంటాయి. ఓకే, ఈ ఒక విశ్వం ఇది ఏమిటి అంటే ఒక్కొక్క రోమకూపంలోనికి ఇది ఒక విశ్వం వస్తుంది. ఓకే, ఈ విశ్వానికి చైతన్యం రావాలి కదా, ఈ విశ్వానికి చైతన్యం రావడం కోసం కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా ఇందులోకి ప్రవేశిస్తారు. ఇది గర్భోదక సాయి విష్ణువు. ఓకే, ఎప్పుడైతే ఈ గర్భోదక సాయి విష్ణువుగా ఇందులోకి ప్రవేశించారో ఈ విశ్వానికి చైతన్యం వచ్చేస్తుంది. గర్భోదక సాయి యొక్క గర్భం నుంచి బ్రహ్మదేవుడు వస్తారు. బ్రహ్మదేవుడు వస్తారు, ఇది పద్మం కమలం. ఇక్కడ నుంచి బ్రహ్మదేవుడు వస్తారు, ఇది యాక్చువల్ గా మనకి భౌతిక లోకం. ఇక్కడ బ్రహ్మ. ఓకే, మరి ప్రతి జీవి యొక్క లేకపోతే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి అణువు యొక్క అణువులోకి మరి విష్ణువు ప్రవేశించాలి కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఈ ఇందులో ఉన్నటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో ఆయన క్షీరోదక సాయి విష్ణువు. సో ఈ క్షీరోదక సాయి విష్ణువు ఈ ఈ మొత్తం సృష్టికి ఈ సృష్టికి కాదు, ఈ యొక్క విశ్వానికి, ఈ విశ్వానికి, ఈ విశ్వానికి. ఓకే మదనే. సో అట్లనే ఇక్కడ కూడా మళ్ళీ గర్భోదక సాయి, మళ్ళీ ఈ విశ్వం, ఈ విశ్వంలో కూడా మళ్ళీ ఇక్కడ గర్భోదక సాయి. ఓకే, ఈ విశ్వంలో కూడా బ్రహ్మగారు, మళ్ళీ ఇక్కడ బ్రహ్మ, ఇక్కడ విష్ణువు, ఇక్కడ మహేశ్వరు, ఈ విష్ణువు ఇక్కడ ఉన్నారు. ఓకే, మళ్ళీ ఈ క్షీరోదక సాయి విష్ణువు ఏం చేస్తారు, ఇప్పుడు బ్రహ్మ సృష్టించినటువంటి ప్రతి జీవి ఇక్కడ ఇందులో ఇందులో జీవులు ఉంటారు కదా, ప్రతి జీవిలోను పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణు మళ్ళీ నెక్స్ట్ లెవెల్ లో విస్తరిస్తారు. అర్థమైంది మాతాజీ? సో ఎప్పుడైతే ఇప్పుడు కారణోదక సాయి విష్ణువు లోపలికి తీసేసుకున్నారో ఈ విశ్వాలన్నీ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. ఎలా అయితే బయటకు వచ్చాయో, ఎలా అయితే బయటకు వచ్చాయో అలా లోపలికి వెళ్ళిపోతాయి. కారణోదక సాయి అయితే ఇంకా అలాగే ఉంటారు కదా ప్రభుజీ, ఆయన ఎప్పుడు కారణోదక సాయి అలానే ఉంటారు, అలానే ఉంటారు. క్షీరోదక సాయి వెళ్ళిపోతారా ప్రభుజీ? క్షీరోదక సాయి ఓన్లీ భౌతిక లోకం ఉన్నప్పుడు ఉంటారు, భౌతిక లోకం వెళ్ళిపోయినప్పుడు భౌతిక లోకంలో ఆయన విస్తారం మాతాజీ, ఆయన స్వయంగా భగవానుడి యొక్క విస్తారం. సో విష్ణు అనేది క్షీరోదక సాయి, బ్రహ్మగారు ఆయన నుంచి వచ్చారు, శివ ఒక్కొక్క పోర్ట్ ఫోలియో ఇచ్చేసారు వీళ్ళకి ఈ దీన్ని పరిపాలించడానికి. సో ఇది ఇది ఆధ్యాత్మిక లోకం, ఆధ్యాత్మిక ఏది కారణాదక సాయి అన్నది ఆధ్యాత్మిక లోకం. ఇందులో అనేక వైకుంఠాలు ఉంటాయి,
ఓకే అనేక వైకుంఠాలు ఉంటాయి అన్నమాట. ఓకే అందులో ఇది గోలోకం. అర్థమైంది మాతాజీ? భగవానుడు అక్కడ ఉంటారు, దేవదేవుడు అక్కడ ఉంటారు. ఈ వైకుంఠాల్లో ఆయన నుంచి రాముడికి ఒకటి, నరసింహ భగవానుడికి ఒకటి, విష్ణు భగవానుడికి ఒకటి, ఇట్లా ఉంటాయి. ఇందులోనే ఒక లోకం ఉంటది, సదాశివుడి లోకం కూడా ఉంటుంది. ఈ సదాశివుడే ఇక్కడికి శివుడుగా, అంటే ఈ సదాశివుడు ఎవరైతే, సదాశివ లోకం కూడా వైకుంఠ లోకాల్లో లోకము, అది కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారమే. ఈ సదాశివుడే మళ్ళీ ఏమంటారు, రుద్రుడుగా బ్రహ్మ ద్వారా రుద్రుడుగా ఇక్కడికి వస్తారన్నమాట. శివుణ్ణి ఆరాధించిన వాళ్ళు సదాశివ లోకానికి వెళ్తారు. ఒకవేళ నరసింహ లోకం అయి కూడా ఈ గోలోకం చుట్టూ ఉంటాయా ప్రభుజీ? ఇవన్నీ వైకుంఠ లోకాల్లో ఒక లోకం. వైకుంఠం, ఓకే. అర్థమైంది మాతాజీ? అర్థమైంది ప్రభుజీ, బాగా అర్థమైంది. థ్యాంక్ యూ ప్రభుజీ. ఎలా స్టాప్ చేయాలి? పదిహేనవ శ్లోకం ప్రభుజీ. ఏం మాతాజీ? ఓకే మాతాజీ, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామా? అందరికి అర్థమైందా మాతాజీ? చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా బాగా అర్థమైందండి, కానీ అసలు అలా ఉంటారని తెలియదు. ఫస్ట్ బాగుంది ప్రభుజీ, విష్ణులోకం ఉంది అనుకుంటాను, అర్థమైంది ఇప్పుడు బాగా. విష్ణులోకం బ్రహ్మలోకం అని తెలుసు, కానీ దీనిలో ఎన్ని ఉన్నాయని తెలియదు ప్రభుజీ, నిజంగా తెలియదు మాకు. తర్వాత ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడుకుందాం మాతాజీ దాని గురించి. భాగవతంలో అది వచ్చినప్పుడు దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుతాం. నెక్స్ట్ నిత్యాన్నపిచకృత్స్నశః భౌతిక జగముని ఎడ అమితానురక్తులైన వారు తమ కర్మలను గొప్ప శ్రద్ధతో చక్కగా నిర్వహింతురు. కర్మ ఫలముల యందు ఆసక్తులైన వారు అట్టి నిత్య కర్మలను నిరంతరము వనరింతురు. ఎవరైతే భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళు భౌతికమైనటువంటి కోరికల కోసం వాళ్ళు కర్మలను శ్రద్ధతో చేస్తారు. ఆ కర్మ ఫలాల మీద ఆసక్తులు అవడం వల్ల వాళ్ళు ఆ కర్మల్ని నిరంతరం చేస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. సో ఏ విధంగా ఈ కర్మ బంధనం అనేటువంటిది చాప్టర్ మనకి డీటెయిల్ గా వివరిస్తుంది అనమాట, ఏ విధంగా మనం భౌతిక జగత్తులో ఉండిపోతున్నాము అంటాను. భౌతిక ఆసక్తులైనటువంటి జనులను శ్రీమద్ భాగవతము ఈ శ్లోకమునందు మరియు రాబో 6 శ్లోకముల యందును విమర్శించుచున్నది. భౌతిక భోగముల యందు ఆసక్తులైన వారు యజ్ఞమును ఆచరించుచు కొన్ని అనుష్ఠానములను కావించవలనని వేదముల యందు ఉపదేశింపబడింది. స్వర్గలోకములను చేరుటకై వారు కొన్ని నియమ నిబంధనలను నిత్యము పాటించవలను. అటువంటి వారు ఏ సమయమును ముక్తిని పొందజాలరు అని ఈ శ్లోకమున తెలుపబడింది. ప్రతి దేవతయు భగవానుడే అనే భావనలో దేవతార్చనము చేసిన వారు ఆధ్యాత్మిక లోకమునకు చేరజాలరు. అట్టి ఎడ కేవలం భౌతిక పరిస్థితిని మెరుగుపరుచుకున్నటకై కర్మలయందు ఆసక్తులైన వారి గురించి పలుకవలసినది ఏమున్నది? దేవతార్చనలు చేసేటువంటి వాడే ఎప్పటికీ భగవద్ధామాన్ని చేరకపోతే భౌతిక లాభం కోసం, భౌతిక సుఖం కోసం మనం చేసేటువంటి కర్మలను ఎప్పుడైతే చేస్తుంటామో వాటి వలన మనం భగవద్ధామానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు అని చెప్తున్నారు. రజసాకుంట మనసః. ప్రభుజీ ఒక్క చిన్న ఇది ప్రభుజీ, భగవద్గీతలో 7:21 శ్లోకము లో కూడా ఆయన అదే చెప్పారు కదా ప్రభుజీ, ప్రతి పరమాత్మనిగా నేను ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటాను,
ఎవరైనా ఒక దేవతను పూజించగాని ఆయన శ్రద్ధను సుస్థిరం చేయడానికి ఆ దేవతకు నేను అంకితమేటట్టు చేస్తాను అనేసనే అన్నారు కదా ప్రభుజీ. మళ్ళీ ఇక్కడేమో ఈ మాట చెప్తున్నారు కదా ప్రభుజీ, మన ఇప్పుడు ఈ 16 శ్లోకంలో మరి అది డైరెక్ట్ అయిపోతారు కదా ప్రభుజీ. ఇప్పుడు ఎలా అంటే అంత ఏ ఉద్దేశంతో అంటారంటే అక్కడ అది మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తారు దానికంటే ముందు శ్లోకాల్లో ఏం చెప్తారు అంటే నువ్వు నన్నే అర్చన చెయ్యి నన్నే పూజించు అని చెప్తారు. ఒకవేళ అలా చెయ్యలేకపోతే కనీసంగా దేవత అర్చన చెయ్యి అంటారు. అంటే నీ కోసం చెయ్యొద్దు నా కోసం చెయ్యి అంటారు, నా కోసం చెయ్యలేకపోతే కనీసం దేవతల కోసం చెయ్యి అంటారు. కనీసం దేవతల కోసం కూడా చెయ్యకలేకపోతే అంటే నాకు అందుకు కూడా మనసు రావట్లేదు అనుకోండి, ఓకే నేనెందుకు భగవంతుడి కోసం చేయాలి, సరే నేనెందుకు దేవతల కోసం చేయాలి అని అనుకున్నాం అనుకోండి, కనీసంగా పరుల కోసం చెయ్యి అంటాడు. అంటే 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 నీ కోసం కాకుండా కనీసంగా వేరే వాళ్ళ కోసం చేయండి. అంటే ఏంటంటే ఇప్పుడు లెవెల్స్ అన్నమాట. ఇప్పుడు నువ్వు అత్యున్నతమైనటువంటి లాభాన్ని పొందడం నీ వల్ల కాకపోతే ఎంతో కొంత లాభాన్ని పొందు అని చెప్తాం. అర్థమైంది మాతాజీ? ఇప్పుడు భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కదా. ఇప్పుడు నీ నా కోసం నేనే చేసుకున్నంత కాలం ఎప్పటికీ నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళడం, కనీసం నా కోసం కాకుండా పరుల కోసం చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను నా పక్కన వాళ్ళకి అంటే నా కుటుంబ సభ్యుల కోసం చేస్తే రేపొద్దున నా సొసైటీలో ఉన్నటువంటి వేరే వాళ్ళ కోసం చేయగలుగుతాను. అంటే మనసు అనేటువంటిది రావాలి కదా, అంటే నేను ఇంకొకళ్ళ కోసం చేసేటువంటి పరిస్థితికి నేను రావాలి. అది ఎవరైనా సరే అది భగవంతుడే కుటుంబ సభ్యుల గురించి ప్రభుజీ ఇప్పుడు అన్నది మీరు. ఇప్పుడు లెవెల్స్ మాతాజీ, ఒకటి కుటుంబ సభ్యులు కూడా నాకు సంబంధం లేదు నా కోసమే నేను అనేది ఫస్ట్ అంటే అంకం వాడు పూర్తిగా మునిగిపోయి ఉన్నట్టు భౌతికంగా స్వార్థంలో మునిగిపోయి ఉన్నట్టు. సో అలాంటి వాడిని నీ కోసం నువ్వే చేసుకోవడం తప్ప ఎవరి కోసం చెయ్యినటువంటి వాడి కనీసంగా బాబు నువ్వు కనీసంగా నీ కోసం లాగా నీ కుటుంబ సభ్యుల కోసం చెయ్యి అని అంటే అంతవరకు వాడికి మనసు మారుతుంది కదా. సో ఈ రోజు కుటుంబ సభ్యుల కోసం మొదలు పెట్టినోడు రేపొద్దున కుటుంబ సభ్యులు కాని వాళ్ళ కోసం కూడా చేసేటువంటి అవకాశం. సో ఆ స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఓకే మరి రేపొద్దున కుటుంబ సభ్యులు కాని వాళ్ళ కోసం కూడా చేసేటువంటి వాడు ఆ నెక్స్ట్ స్థాయి నెక్స్ట్ లెవెల్ అయినటువంటి దేవతల కోసం చేసేటువంటి అవకాశం. అసలు దేవతలను అర్చించేదే ఇతని కోసం కదా ప్రభుజీ. ఇప్పుడు విష్ణువుని లేకపోతే దుర్గాని పూజించేది అంటే దేవత అర్చనలో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి మాతాజీ. దేవత అర్చనలో ఒకటి ఏంటంటే నాకు సుఖం రావాలి, నేను సుఖాన్ని పొందాలి నా అనుకునేటానికి, లేదు అంటే దేవత అర్చన ఏంటంటే నాతో పాటు నా నేనున్నటువంటి ఊరు నేనున్నటువంటి దేశం నేనున్నటువంటి రాష్ట్రానికి కూడా మంచి జరగాలి అనుకునేది. ఓకే సో అంటే ఇప్పుడు ఏమిటంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే కనీసంగా నువ్వు ఏ దేవతకైతే అర్చిస్తావో ఆ దేవత ఎడ నీకు భక్తి పెరిగే విధంగా నేనే చూసుకుంటాను నీ మనసులో ఉండి అని చెప్తారు. అలా చేయడం వల్ల నెక్స్ట్ స్థాయికి వెళ్తావు రేపో మాపో. అంటే సర్వజనులకి శుభం జరగాలనుకుని ఇంకా నువ్వు నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలంటే కనీసం ఒక మెట్టు ఎక్కాలి కదా ఇప్పుడైనా. సో దేవతారాధన అనేది ఆ మెట్టు ఎక్కడం అనమాట. అలానే దేవతారాధన నువ్వు చేసేటువంటి భావన ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఆ హైరార్కీలో వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆ దేవత కూడా భగవంతుడికి సేవకుడు అనేటువంటి భావనలో గనక చేస్తే కొంతవరకు వైష్ణవ సేవ చేసినట్లయింది. అలా కాకుండా ఈ దేవతుడికి నేను పూజ చేస్తే నాకు భౌతిక లాభం వస్తుంది అంటే అది కూడా మళ్ళీ స్వార్థం. కొంత ఇంప్రూవ్మెంట్ అనేది రావడం కోసం అంటే ఈ రోజు కాబట్టి రేపైనా వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాడు అని అనుకోవడం కోసం వెళ్తాడు. భగవంతుడు కూడా ప్రయత్నం చేస్తారు అన్నమాట. రజసాకుంట మనసా కామాత్మానో అజితేంద్రియాః గృహేష్వభిరతాశయా
అట్టి వారలు రజోగుణ ప్రభావితులై చింతాసక్తులను అనియమిత ఇంద్రియముల కారణమున సదా ఇంద్రియ భోగ వాంఛితులను అయ్యుందురు. పితృదేవతలను అర్చించుచు వారు కుటుంబ సాంఘిక లేదా భౌతిక సారీ జాతీయ ఆర్థిక స్థితిని మెరుగుపరచుటకు అహర్నిశము తలముడుకలై ఉందురు. సో ఇక్కడ ఏం చెప్తున్నారండి, భౌతిక ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళ యొక్క నిత్య కర్మల గురించి వాళ్ళు వాళ్ళని చెప్పారు. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు రజోగుణ ప్రభావితులై ఉంటారు. ఓకే, సో ఇంద్రియాలని అనిమీయత ఇంద్రియాలు అంటే నియమించలేనటువంటి ఇంద్రియాల కారణంగా వాళ్ళు ఇంద్రియ భోగ వాంఛితులై ఉంటారు. అంతేకాదు వాళ్ళు పూజించేటువంటి దేవతలు కానీ లేకపోతే పితృదేవతలను కానీ ఎందుకు పూజిస్తారు అంటే వాళ్ళ కుటుంబ సాంఘిక లేదా జాతీయ అంటే లెవెల్స్ అన్నమాట, అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ లేకపోతే గ్రామం లెవెల్, సో లేకపోతే వాళ్ళ కుటుంబం లెవెల్. సో వాళ్ళకి మంచి జరగాలి అని అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. త్రైవర్గికాస్తే పురుష విముఖా హరి మేధసః కథాయాం కథనీయోర్ ఉవిక్రమస్య మధుద్విషః. మూడు విధములకు ఉన్నతికర విధానములయందు అభిరుచి కలవారైనందున అట్టి వారులు త్రైవర్గికులు అని పిలువబడదు. బద్ధ జీవునికి ఉపశమనమును కలిగింపగలిగినట్టు భగవాను ఎడవారు విముఖులై ఉందరు. శ్రీహరి లీలలు, శ్రీహరి లీలల ఎడ వారు అభిరుచిని కలిగి ఉండరు. మూడు విధములను ఉన్నతికర విధానములయందు అభిరుచి కలవారైనందున అట్టి వారు త్రైవర్గికులు అని పిలువబడదురు. ఏంటి ఆ మూడు విధాలు అనేటువంటిది ధర్మార్థకామ మోక్షాలు. చూద్దామండి పర్పట్లో ఏం చెప్తారు చూద్దాం. ఆ మూడు ఏమిటి అనేటువంటి చెప్తారు, వాటి మీద వాళ్ళు ఆసక్తి కలిగిన వాళ్ళు అవడం వల్ల వాళ్ళని వాళ్ళు త్రైవర్గికులు అని పిలుస్తారట. మూడు రకాలైనటువంటి ఉన్నతికర విధానాలయందు అభిరుచి కలిగినటువంటి వాళ్ళు అట. సో అందువల్ల వాళ్ళని త్రైవర్గికులు అని పిలుస్తారు. వాళ్ళకి భగవంతుడి యొక్క లీలల మీద అభిరుచి ఉండదు అని చెప్తున్నారు. వేదోద్దేశమును అనుసరించి ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేవి నాలుగు ఉన్నతికర సిద్ధాంతములై ఉన్నది. ఓ, ధర్మార్థకామ మోక్షాల్లో మోక్షాన్ని వదిలేసి ధర్మార్థకామం మీద అని అర్థం. అర్థమైంది మాతాజీ? సో మూడు విధాలైనటువంటి ఉన్నతికర విధానాల మీద అభిరుచి కలిగి ఉండడం అంటే మోక్షాన్ని వదిలేసి మిగిలిన దాని మీద అనమాట ధర్మార్థకామం. సో అలా ఉన్నటువంటి వాళ్ళకి మోక్షం ఎప్పటికీ రాదనమాట, ఎందుకంటే మోక్షాన్ని వదిలేశారు కాబట్టి. కేవలం ఇంద్రియ భోగమునందే అభిరుచి కలిగిన వాళ్ళు విద్యుక్త ధర్మ పాలనకే ప్రణాళికలు చేయదు. ధర్మ కార్యములు, అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, ఇంద్రియ భోగము అనే మూడు విధానముల ఎందే వారికి అభిరుచి ఉండరు. ఆర్థిక పరిస్థితిని వృద్ధిపరచుకున్నట ద్వారా వారు లౌకిక జీవనమును అనుభవించరు. కనుకనే త్రైవర్గికము అని పిలువబడదు ఆ ఉన్నతికర విధానముల ఎందు లౌకికులు అనురక్తులై ఉందరు. త్రై అనగా మూడు అని భావం, వర్గిక అనగా ఉన్నతికర విధానములు అని అర్థం. అట్టి లౌకికులు ఏనాడు కృష్ణ భగవానుని ఈడ ఆకర్షితులు కారు. పైగా ఆ దేవదేవుని ఈడ వారు విరుద్ధ స్వభావమును కనబరుతురు. దేవదేవుడు ఇచ్చట హరిమేత అని వర్ణింపబడినాడు, అంటే జన్మ మృత్యు వలయము నుండి జీవుని ఉద్ధరింపగలిగిన వాడు అని. సో ఎవరైతే వీళ్ళని ఈ ఈ ధర్మార్థకామాల కోసం మాత్రమే పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక భగవంతుడిని అర్చించరు, భగవంతుడి యొక్క లీలల మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరు ఆ భగవంతుడు అంటే ఎవరైతే జన్మ మృత్యువుల నుంచి ఉద్ధరించగలరో వాళ్ళు భగవంతుడు. అట్టి దేవదేవుని మహాద్భుత లీలలను వినుడయందు లౌకికులు ఎన్నడను అభిరుచిని కలిగి ఉండరు. అవన్నీ కట్టుకథలని తలచుచు భగవానుడు కూడా సాధారణ మానవుడే అని వారు భావించరు. భక్తి యోగమును పురోగమించుటకు వారు యోగ్యులు కారు. దినపత్రికలు, నవలలు, ఊహాత్మకము నాటకములయందే వారికి అభిరుచి ఉండును. శ్రీకృష్ణ భగవాను నిజ కార్యములు అంటే కురుక్షేత్రమున అతడు వర్తించినటువంటి విధము లేదా పాండవుల కార్యములు లేదా బృందావనము ద్వారకయందు అతని యొక్క కర్మలు వంటివి
భగవద్గీత శ్రీమద్ భాగవతము ముందు వర్ణింపబడినవి. ఆ గ్రంథముల కృష్ణ కర్మల వర్ణనలతో నిండి ఉండదు. కానీ భౌతిక జగమున తమ స్థితిని మెరుగుపరుచుకున్నట ఎందే నియుక్తులైనటువంటి లౌకికులు అట్టి భగవత్కర్మల యొక్క అభిరుచిని కలిగి ఉండరు. గొప్ప రాజకీయ నాయకుని కర్మల యందు లేదా ప్రపంచమందల అత్యధిక ధనవంతుని కర్మల యందు మాత్రమే అభిరుచిని కలిగి ఉండి శ్రీకృష్ణ భగవానుడి దివ్య కర్మల యందు వాడు ఆసక్తిని కనపరచరు. సో లౌకికుల గురించి చెప్తున్నారండి, ఎందుకు వాళ్ళు భగవంతుడి యొక్క భక్తిని చేయరు, చేసేటువంటి వాళ్ళని కూడా చేయనీయరు అంటే వాళ్ళ యొక్క స్థాయి అలాంటిది అనమాట. వాళ్ళు లౌకికంగా ఉండడం వల్ల వాళ్ళు కొంతమందికి మనం ఎన్నిసార్లు చెప్పినా గానీ హరే కృష్ణ మహామంత్రం జపం చేయండి అంటే చెయ్యరు. సో చెయ్యండి 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 అది మీకు మంచి జరుగుతుంది అని ఎంత చెప్పినా గానీ వాళ్ళు చెయ్యరు. వాళ్ళకి నామం తీసుకోరు అసలు. ఎందుకు అంటే వాళ్ళకి అర్హత రాలేదు, వాళ్ళు లౌకికులు. సో అలాంటి వాళ్ళు మనం అలాంటి వాళ్ళని మనం ద్వేషించి కూడా వేస్ట్, ఎందుకంటే వాళ్ళకి ఆ స్థాయి ఇంకా రాలేదన్నమాట. సో వచ్చినప్పుడు భగవంతుడు వాళ్ళ చేతిలో మాల పట్టిస్తాడు. సో అప్పటిదాకా వాళ్ళు వాళ్ళ వాళ్ళు మనం బలవంతంగా చెప్పినా కానీ వాళ్ళు చెయ్యరు అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాంటి వాళ్ళు కృష్ణ భగవానుడి మీద భక్తి అన్నా ఆయన లీలలన్నా ఆయన కర్మలన్నా కానీ వాళ్ళకి అభిరుచి రాదు అని చెప్తున్నారు. ప్రభుజీ చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు ఇక్కడ ఇట్లా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు కదా ప్రభుజీ, భగవద్గీతలో కానీ ఇక్కడ కానీ అంటే శివ ఇట్లా ఇస్తారు విష్ణు ఇలా ఇస్తారని. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇస్తాను అనుకోండి, వాట్ ఎవర్ కృష్ణని అది ప్రేమించేవాళ్ళు తర్వాత చేసేవాళ్ళు వాళ్ళు హరినామ జపం చేసుకుంటూ ఉన్నప్పుడు అది ఎలా వచ్చింది ప్రభుజీ? ఆయన ఓన్లీ మోక్షం కోసమే ఇస్తారు, ఇవి కామ్యకర్మల కోసము ఆయన ఇవ్వరు అనేసి అని అది ఎలా వచ్చింది అంటారు? అంటే మామూలుగా నాకు ఇది కావాలి అనేసి అంటే యాగం చేస్తున్నా, దుర్గాన్ని సేవిస్తున్నా, శివాన్ని సేవిస్తున్నా అనేసి. ఇప్పుడు ఇప్పుడు దీనిలో భగవద్గీతలో కానీ అలా చెప్తున్నాను కదా ప్రభుజీ, ఇప్పుడు భగవద్ ఈయనను సేవిస్తే భాగవతం వింటే దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటే తర్వాత కృష్ణ జపం చేస్తే ముక్తి కోసమే చేయాలి అనేసి అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? ఫస్ట్ నుంచి అయినా మాకు తెలియక ముందు నుంచి ఏమైనా చెప్పగలను అంటే ఇప్పుడు చేసేటువంటి భక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది ఎలా చెప్పాలి అని అంటున్నారు? అదే ప్రభుజీ, అంటే ఇప్పుడు ఇప్పుడు అది లైఫ్ స్టార్ట్ చేశారు ప్రభుజీ, ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. స్టార్ట్ చేసినప్పుడు ఇన్ జనరల్ గా వాడు మంచి వృద్ధిలోకి రావాలన్నా గానీ నేను ఉద్యోగానికి వెళ్తున్నా బ్లెస్ మీ అనేసి అని అంటారు, అంతేగాని నాకు మోక్షమి అని అనరు. జనరల్ గా మామూలుగా మోక్షమి అనరు. అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే భౌతిక జ్ఞానం ఒక 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 తరగతి తర్వాత ఇంకొక తరగతి, ఇంకొక తరగతి తర్వాత ఇంకొక తరగతి ఎలా అయితే మనం నేర్చుకుంటాము భౌతికమైనటువంటి, అలానే ఆధ్యాత్మిక జ్ఞానం కూడా నేర్చుకోవాలి. ఓకే ఓకే. సో ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మనం ఏమిటి అంటే భగవంతుని ఎప్పుడు చేరతాం అంటే కోరికల కోసమే చేరతాం. లేదు అంటే భగవంతుడి కూడా దండం పెట్టి మనం ఏం కోరుకుంటాం అంటే నాకు మంచి జరగాలని చూడు, లేకపోతే నాకు ఆటంకాలు పోవాలి, నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఆన్లైన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేలాగా చూడు, లేకపోతే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను ఎగ్జామ్ లో పాస్ అయ్యేలా చూడు, ఇలాంటివి అడుగుతాం. ఇప్పుడు అది కృష్ణని మనం అడగకూడదా ప్రభుజీ? మామూలుగా అంటే ఇప్పుడు ఒక ఇంట్లో కృష్ణ భక్తురాలు ఉంది, బాబు నువ్వు వెళ్ళి ఇస్కాన్కి వెళ్ళి దండం పెట్టుకుని అయినా అనే సరే చెప్పొచ్చు, అడగచ్చు. కృష్ణుడు స్వయంగా అంటాడు నీకు భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా నా దగ్గరికి రా అంట, దేవతల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు మీ మీ ఊర్లో ఒక రోడ్ వేయాలనుకోండి, ఓకే, మీ ఊర్లో రోడ్ వేయాలి అంటే ఆ రోడ్డు కోసం మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు తెలియదు మీరు మీరు ఎవరిని పోయి కలవగలరో వాడి దగ్గరికి వెళ్తారు మీరు. లేదు అంటే పంచాయతీ ప్రెసిడెంట్ కాదు బాబు నేను ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాను, ఎమ్మెల్యే దగ్గర తొందరగా పని అయితే అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు. ఎమ్మెల్యే చేతిలో ఉంటారా రోడ్ వేసే పని? లేదు. రోడ్డు రోడ్డు రవాణా శాఖ మంత్రి దగ్గర ఉంటుంది. మీరు రోడ్డు రవాణా శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారనుకోండి, లేదంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేస్తారు నేను ఇక్కడ రోడ్డు వేయించాలా, లేదంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఏం చేస్తారు నేను ఇక్కడ రోడ్డు వేయించాలా అయినా అని చెప్పేసి వాడు ఎమ్మెల్యే దగ్గరే పోతుంది, ఆ ఎమ్మెల్యే రోడ్డు రవాణా శాఖ మంత్రి దగ్గర పోతుంది, లేకపోతే ఆ స్టేట్ రోడ్లకు సంబంధించిన మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఓకే, ఆయన ఏం చేస్తాడు ప్రైమ్ మినిస్టర్ దగ్గర అప్రూవల్ తెచ్చుకుంటాడు. ఓకే, రోడ్డు రవాణా శాఖ మంత్రి కూడా బడ్జెట్ కావాలి, అది కూడా ఇచ్చేది ప్రైమ్ మినిస్టర్. అంటే ఇప్పుడు అదే నీకు కనుక ప్రైమ్ మినిస్టర్ తో డైరెక్ట్ యాక్సెస్ ఉంది అనుకోండి,
మీరు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మా ఊర్లో రోడ్ కావాలి అని అర్జీ పెట్టుకుని ఆయన ద్వారా అప్రూవల్ తెచ్చుకున్నారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఆడున్నారు? మిగిలిన వాళ్ళందరూ డైరెక్ట్ గా మీ మీ ఊర్లో ఉన్న రోడ్ వేసేస్తారు. అంటే మీకు ఒకవేళ కోరికలు ఉంటే ఆ కోరికల కోసం ఆ దేవతల దగ్గరికి వెళ్తే ఆ దేవతలు ఆయా స్థానాల్లో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు లేకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు దేవతలు. ఓకే, ఆ దేవతకే పూర్తి అధికారాలు లేవు ఆ పని చేయడానికి, భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళు. సో అలాంటప్పుడు నువ్వు డైరెక్ట్ గా భగవంతుడు. అందుకనే నీవు ఒకవేళ కామ్యకర్మల కోసం ఒకవేళ నువ్వు భక్తి చెయ్యాలి అనుకున్నా కానీ అది దేవతలకు చేయకుండా నాకు చెయ్యి, డైరెక్ట్ గా నేనే నీకు ఇస్తాను. మధ్యలో పోస్ట్ మ్యాన్ కృష్ణాని మనము సేవించుకోవచ్చు ఈ విధంగా. కానీ కృష్ణుడు ఏం చేస్తారు ఇప్పుడు మీరున్నారు, ఓకే, మీరు మీ కొడుక్కి కొడుకు కోరిక కోరుకున్నాడు, ఓకే, కొడుక్కి ఏమంటాడు నాకు ఒక ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు అనుకోండి, మీరు తల్లిగా ఏం చేస్తారు? వీడు ఐస్ క్రీమ్ అడుగుతాడు, ఐస్ క్రీమ్ వీడికి మంచిదా కాదా అని ఆలోచించి, బాబు వద్దమ్మా నీకు అసలే వాతావరణం చల్లగుంది, ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ అడుగుతావు అందులో ఆల్రెడీ నీకు కొంచెం చలిగుంది, మరి ఇప్పుడు నేను ఐస్ క్రీమ్ ఇస్తే నీకు ఆరోగ్యం చెడిపోతే కాబట్టి నీకు ఐస్ క్రీమ్ వద్దు అంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి? దాని ఉద్దేశం ఏంటి? మీరు తల్లిగా వాడు మంచి కోరుకుంటున్నారు కదా, మంచి కోరుకుంటున్నారు కాబట్టి వాడికి ఇవ్వట్లేదు. అంటే కృష్ణుడు ఒకవేళ మీ మంచి కోరుకొని ఏదైనా భౌతికమైనటువంటి కోరిక ఇవ్వకపోతే అది మీ మంచి కోసం. ఓకే, ఒకవేళ ఇప్పుడు మనకి ఆ స్థాయి లేదు కాబట్టి, అర్థం చేసుకునేటువంటి స్థాయి లేదు కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే కృష్ణుడి దగ్గరికి వెళ్తే కోరికలు తీరవు అని అనుకుంటాం. తల్లి దగ్గరికి వెళ్ళినా కానీ ఐస్ క్రీమ్ ఇప్పిమంటే ఇప్పిదు. అదే నువ్వు పోయి తల్లి దగ్గరికి వెళ్ళకుండా అంకుల్ దగ్గరికి వెళ్ళాడు అనుకో, మేనమామ దగ్గరికి వెళ్ళాడు అనుకో, ఇప్పిస్తాడు ప్రేమతో. మేనమామ ఏంటి, వాడు ఒక్కసారి వచ్చి చూసిపోతారు, వీడు నేను నేను రాగానే వాడు వచ్చి అడిగిండయా, నేను ఇప్పిపోతే జీవితాంతం నన్ను ఇప్పిలేదని గుర్తు పెట్టుకుంటాడు. వాడు వాడు ఏం చేస్తాడు, సరే రారా అని చెప్పేసి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించి వాడు వెళ్ళిపోతాడు. అంటే నువ్వు దేవత దగ్గరికి వెళ్ళావు అనుకోండి, తక్కువ దేవత నీ కోరిక తీర్చేస్తాడు. ఓకే, ఏ విధంగా అయితే మేనమామ ఐస్ క్రీమ్ ఇప్పించి వెళ్ళిపోయిండు అలా. ఓకే, అంటే ఇప్పుడు కోరిక తీర్పించినవాడు గొప్పవాడు, ఈ దేవుణ్ణే పూజించండి, ఈ దేవుణ్ణి పూజిస్తేనే మీ కోరికలు తీరతాయి, కృష్ణుడి దగ్గరికి వెళ్తే కోరికలు తీరవు అంటే నువ్వు తల్లి దగ్గర ఐస్ క్రీమ్ తీసుకోకపోతే నీకు మంచి జరిగిందా, మేనమామ దగ్గర ఐస్ క్రీమ్ తీసుకుంటే మంచి జరిగిందా అనేది మనం ఆలోచిస్తే పిల్లవాడి నుంచి మనం జ్వరము లేకపోతే జలుబు మొదలైతే మనకి ఐస్ క్రీమ్ తినడానికి ఏదన్నా ఎఫెక్ట్ అయితే వాడు ఆలోచించి అవుతుంది. హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ వాడిని కేర్ చేయాల్సింది మళ్ళీ తల్లి. సో అలా అంటే మన మనం మన శరీరాన్ని దాల్చింది, మన ఈ జీవుడికి ఏది మంచి, ఈ జీవుడు మళ్ళీ తిరిగి భగవద్ధామం వెళ్ళడానికి వీడికి భౌతికంగా ఏది ఇవ్వచ్చు ఏది ఇవ్వకూడదు, ఏది భౌతికంగా వీడికి ఇస్తే వీడు ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలడు అని కృష్ణుడు అనుకుంటారో అలాంటిది మాత్రమే భౌతికంగా ఆయనకి ఇవ్వగలదు. అంటే కొంతమందికి ఎక్కువ ఆస్తి ఉంటుంది, అలాంటి వాళ్ళు ఆ ఆస్తిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా పురోగమించగలిగిన వాళ్ళకి ఆస్తి ఉంటుంది. అంతేకాని ఆ ఆస్తిని ఉపయోగించి ఆధ్యాత్మికంగా పతనం చెందేటువంటి వాళ్ళకి ఆ ఆస్తి ఉండదు. ఎందుకంటే కృష్ణుడు వీడు అరే వీడికి ఇంకా ఆస్తి ఇస్తే వీడు ఆధ్యాత్మికంగా పతనం చెందుతాడు, అందుకనే వీడికి ఆస్తి తక్కువ ఇవ్వాలి. ఓకే, సో అంటే కృష్ణుడు ఒకవేళ ఆస్తి ఇచ్చినా ఆస్తి తీసినా దాని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆ జీవిని ఉద్ధరించడం కోసం ఆధ్యాత్మికంగా. కొంతమంది మంచి వాళ్ళకి కూడా అంత ఉద్ధరణ ఉండదు కదా ప్రభుజీ, అంటే జనరల్ గా ఇన్ జనరల్ గా చూసిన దాన్ని బట్టి బాగా భక్తి పార్వశంలో ఉన్న వాళ్ళు అంటే వాట్ ఎవర్, అదే విష్ణును పూజించారా శివాను పూజించారా కాకుండా దేవదేవుని పూజ, వాళ్ళు అన్ని మంచి కార్యక్రమాలు చేసిన వాళ్ళకి అంత వృద్ధి రాదు, కొంతమందికి అన్యాయం చేసిన వాళ్ళకే బాగా వస్తుంది అనేసి మనకి తెలియదు. మాతాజీ బయటకు చూస్తే ఎవరు మంచి ఎవరు చెడు అనేది మనకి తెలియదు, అది దేవుడికే తెలుస్తుంది. అది అంటే ఇప్పుడు మోసాలు చేసే వాళ్ళకు, అంటే మామూలుగా మోసాలు చేసే వాళ్ళకి ఏదనుకున్నా అయిపోతుంది, అంటే టైం బీయింగ్ మనకి ప్రత్యక్షంగా కళ్ళకి కనపడింది కదా అని చెప్పేసి వాడికి మంచి జరుగుతుంది నాకు మంచి జరగట్లేదు అనుకుంటే యాక్చువల్ ఎవరికి మంచి జరుగుతుంది అనేటువంటిది భౌతికంగా చూసి చెప్పలేము మనం. ఎక్కడ చదివామండి ఇది? 19th అయిపోయింది ప్రభుజీ. ఓకే, 19th రేపు చదువుదాం, 19th.
ఇవాళ ధర్మ సందేహం చాలా వచ్చాయి ప్రభుజీ నాది. ఓకే మాతాజీ, ఈరోజు కామేశ్వరి మాతాజీ లేరు, ఉన్నారు కదా ప్రభుజీ, ఉన్నారు కామేశ్వరి మాతాజీ, కొంచెం విన్నారు కొంచెం వినలేదు, ఆమె బయట ఉన్నారు. సో ఓకే మాతాజీ రేపు సమ్మరైజ్ చేస్తారు లేండి. ఎస్ ప్రభుజీ, రేపు చేస్తాను ప్రభుజీ. కామేశ్వరి మాతాజీ లాస్ట్ చెప్పకపోతే అసలు బాగోదు.